మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో కంటివెలుగు వైద్య శిబిరం ప్రారంభించిన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి లక్ష్మీ శారద. ఈ సందర్భంగా కంటివెలుగు నోడల్ అధికారి డాక్టర్ మల్కాజీ నవీన్ మాట్లాడుతూ, మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో కంటివెలుగు ప్రత్యేక శిబిరం నిర్వహించబడుతుందని, ఈ శిబిరంలో జడ్జీలకు మరియు అడ్వకేట్లకు కానీ, ఇక్కడ ఉన్న సిబ్బందికి కానీ, ఇక్కడికి వచ్చే వారందరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ అద్దాలు అందజేయడం జరుగుతుందని మరియు జిల్లా కారాగారంలో కూడా కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నమస్కారం. ఈరోజు మెదక్ జిల్లాలోని మన జిల్లా కోర్టులో కంటి వెలుగు కార్యక్రమం ప్రత్యేక శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరంలో ముఖ్యంగా మన జిల్లా కోర్టులోని జడ్జిలకు కానీ అడ్వకేట్లకు కానీ మరి ఇక్కడ సిబ్బందికి కానీ వచ్చే క్లయింట్స్ కానీ అందరికీ కూడా ఈరోజు ఇక్కడ కంటి పరీక్షలు చేసి వారికి అవసరమైన అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందే జిల్లా జడ్జి గారు చెప్పినట్టు మనకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరియు ఇంకా పక్కన జిల్లా కారాగారంలో కూడా పరీక్షలు చేసి ఈరోజు అద్దాలు ఇవ్వడం జరుగుతుంది.